ఒక ప్రొఫెషనల్ షెఫ్ అని చెప్తున్నారు ఏ కాంబినేషన్స్ ఏం చేయకూడదనేది బట్ ఇప్పుడు రోడ్ సైడ్ వండే వాళ్ళు లేకపోతే నేను ఏదో క్రియేటివ్ గా చేయాలనుకునే వాళ్ళు ఏవి పడితే అవి కలిపేసి ఎలా పడితే అలా కాంబోస్ లో జనాలకు అంటగట్టేస్తున్నారు అవి టేస్టీగా ఉండే తినేస్తున్నారు అంటే అసలు ఫుడ్ ని ఏ కాంబినేషన్స్ లో వండాలి అని చెప్పడానికి అంటూ ఏం లేదా ఎవరు లేరా ఇది ఇంతేనా ఇలా నడవాల్సిందేనా భూషణ్ రాజు గారు అంటే అన్ని శాస్త్రాలని చక్కగానే ఉంటాయి మన ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు తాత వాళ్ళందరూ ఆ కాలంలో వాళ్ళకి ఏమీ చెప్పలేదు వాళ్ళ అందాజా పిల్లలు ఎలా తింటారో వాళ్ళకి రుచికరంగా చేసి పెట్టడము అప్పుడు ప్రకృతి ధర్మం కూడా సరిగ్గా ఉంది శారీరక ధర్మాలు దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు తిన్నా చెల్లింది దానికి మన తాతల ముత్తాతల కంటే మనం గొప్పగా ఏమి తింటలేదు ఆహారం క్వాంటిటీ వైజ్గా చూసినా ఇక్కడ ఒక పద్ధతిగా తినకపోవడం కూడా ఒకటి కారణం అవుతుంది ప్లస్ మనిషి మీరు అన్నట్టుగానే మీరు ఉపోద్ఘాతాలు చెప్పినట్టుగా చాలామందికి భోజన ప్రియులకి రకరకాల కాంబినేషన్స్ అటెంప్ట్ చేయడం ఒకసారి చాలా ఇష్టంగా ఉంటుంది నిజానికి ఒకే రకమైన మూసపోసిన పద్ధతిలో భోజనం చేయాలని చెప్పకూడదు కానీ మూసపోసిన పద్ధతి కాకుండా భిన్నమైనటువంటి ఆహార పద్ధతులను అవలంబించే వాళ్ళు ఎక్కువగా ఊబకాయం ఎక్కువగా వస్తుంది సో కాబట్టి దాదాపుగా మేము ఒక మొనాటనస్ ఫుడ్ని తాత్కాలికంగా కొన్ని రోజుల వరకు ఏదో ఒక సమయంలో మీరు అలవాటుగా ఉండండి ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ మామూలుగా కొంచెం ఏం తింటారో మామూలుగా ఒకేలా పెట్టుకోండి లంచ్లోనో డిన్నర్లోనో మార్చుకోండి సాధారణంగా మన పాతకాలంలో చెప్పినట్టుగా బ్రేక్ఫాస్ట్ చాలా మంచి హెవీగా తినాలి లంచ్ కొంచెం తక్కువ తినాలి రాత్రిపూట డిన్నర్ ఇంకా కొంచెం తక్కువ తినాలి మనం చెప్తూ ఉంటాం అది పూర్తిగా రివర్స్ చేసాం చాలామంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు పైగా రకరకాలుగా రాత్రుల పూట మిడ్ నైట్ బిర్యానీలు దమ్ బిర్యానీలు అలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నారు ఇవన్నీ మనిషి యొక్క లోపల అంతర్గతంగా మనకు బయాలజికల్ క్లాక్ ఉంటుంది అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఒక పద్ధతిగా లివర్ ద్వారా కానీ తర్వాత రకరకాల పద్ధతుల్లో అది మంచిగా మెటబాలిజం అంటాం కదా అవన్నీ బాగా కావడానికి రకరకాల జీర్ణ రసాయన ప్రక్రియలు ఏదైతే మన శరీరం లోపల జరుగుతాయో వాటికి ఒక సమయపాలన ఉంటుంది వాటన్నిటికీ కూడా ఇష్టం తినాలంటే అది కూడా మంచిగా డైట్ చేస్తుంటారు కానీ తగ్గరు వాళ్ళు వెయిట్ ఎందుకు దగ్గర అంటే అసలు నువ్వు ఏం కాంబినేషన్స్ తీసుకుంటావు ఏ టైంలో తీసుకుంటున్నావు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సంధ్యా సమయంలో పెరుగు తినకూడదని చెప్తూ ఉంటారు సార్ మామూలుగా ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం అమితంగా ఎక్కువగా తీసుకుంటే విషం అని చెప్తూ ఉంటారు జనాలు మితంగా తీసుకున్న ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోకపోతే అది కూడా విషతుల్యం అయిపోతుంది సో మీరే